వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. అల్లదుర్గం ప్రాంత అభివృద్ధి కోసం 46 రోజులుగా దీక్షలు చేస్తున్న జేఏసీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తానని అంతోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. 46 రోజులుగా దీక్షలు చేస్తున్న పాలకులు స్పందించకపోవడంతో జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో దీనికి స్పందించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం జేఏసీ దీక్షా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మొదలైన పరిపాలనా సంస్కరణ మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే పరిపాలన సంస్కరణ జరుగుతుందని, ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేరువగా పరిపాలన జరగాలనే ఉద్దేశంతో జిల్లాలు మండలాలు సబ్ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు సుపరిపాలన పరిపాలనా పరంగా మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని, దీంతో ప్రజలకు పరిపాలన సులభతరమయ్యిందని గుర్తు చేశారు. అల్లదుర్గం అభివృద్ధికి జేఏసీ నాయకులు బ్రహ్మం సభ్యులు చేస్తున్న న్యాయమైన వాటిని త్వరలోనే నెరవేరుస్తామని, సబ్ డివిజన్కు మంజూరైన గురుకుల పాఠశాల సబ్ కోర్టు ఏర్పాటు చేస్తామని, ఎస్టీఓ మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు విన్నవించామని, అలాగే రెవెన్యూ డివిజన్ చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని, ప్రజా సమస్యలు నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని, అల్లదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు కాశీనాథ్, జోగిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లెగడ్డ నరసింహులు, టేక్మాల్ అధ్యక్షులు వీరప్ప, జేఏసీ నాయకులు కాలారాములు, సంగయ్య, బద్రీనాథ్, బేతయ్య, శ్రీనివాస్, రామచందర్, మూసా కరీముల్లా, శంకరప్ప, గోపాల్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అల్లదుర్గం జేఏసీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న వివిధ సమస్యల మీద ప్రజల కోసం అయ్యే కొన్ని కార్యాలయాలు కానీ మిగతా అవసరాలు తీర్చే పరిపాలనాపరమైన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి దీక్ష చేపట్టిన జేఏసీ నాయకుల బ్రహ్మం గారికి, అట్లాగే సభ్యులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పరిపాలనా సంస్కరణ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశంలో మొదలైన తర్వాత, మళ్ళీ పరిపాలనా సంస్కరణ అనేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మొదలైంది. పాలన అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. కలెక్టర్ అనేవాళ్ళు, ఎంఆర్ఓ అనేవాళ్ళు, ఏ అధికారైనా సరే ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి చాలా రకాల సంస్కరణలు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే సాధ్యమైందనే విషయాన్ని కూడా దయచేసి జేఏసీ సభ్యులు గుర్తెరిగి తప్పకుండా, మీ డిమాండ్ కాదు, మనందరి డిమాండ్లు ఇవి.